తెలుగు భక్తి యూట్యూబ్ చానల్కి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గురువ్యో నమ వాగర్ధ సంప్రోక్త వాగర్ధప్రతిపత్తే జగత పితర వందే పార్వతీపరమేశ్వర వ్యాస విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఓం శ్రీ మాత్రే నమ వాస్తు శాస్త్రం ప్రకారంగా ఎక్కడ ఏ స్థలంలో ఏ ఎక్కడ ఉండాలో అవి ఎక్కడ ఉంటేనే మనం వాస్తు ప్రకారంగా ఉన్నట్టు అర్థం ఈశాన్యంలో దేవుడు ఒక గదిలో ఆగ్నేయ భాగంలో మరి వంటగది అలానే నైరుతి విభాగంలో పెద్దవాళ్ళు మాస్టర్ బెడ్రూమ్ వాయువ్య భాగంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అంటే విదిక్కులు దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులు చెప్పబడ్డాయి ఉత్తరము దక్షిణము పడమర తూర్పు నాలుగు దిక్కులు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అనేది విదిక్కులు కలిపి దిక్కులు విధిక్కులు కలిపి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉంటే మనం యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవటానికి అంటే మనం మనని మనం మనం చూసుకోవటానికి ఒక అర్థం అనేది అవసరం అంటే మనం ఎలా ఉన్నామని అంటే ఫేస్ యొక్క వర్చస్ కానీ ముఖవర్చస్ కానీ చూసుకోవటానికి అంటే అందం కాదు ఇక్కడ ముఖవర్చస్ చూసుకోవటానికి అద్దాన్ని ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే అందాన్ని చూసుకోవడానికి ఉపయోగిస్తున్నారు కానీ ముఖవర్చస్ అనేది ఎలా ఉంటుంది అంటే ముఖంలో ఏదన్నా కళ వచ్చిందా లేదా కళ తగ్గిందా ఏమైనా యవ్వనము అలానే మనకి బాల్యము యవ్వనము వృద్ధాప్యము కౌమారము అనే మధ్య వయస్సు అనే కొన్ని దశలు ఉంటాయి ఆ దశలు మన అందంలో చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది అంటే యవనంగా ఉన్నామా మధ్యమ రకంగా ఉన్నామా వృద్ధాప్యంలో ఉన్నామా లేకపోతే ఏమైనా ముడతలు పడుతున్నాయా ముఖంలో ఎలాంటి కళలు ఉన్నాయి అలానే కంటి దగ్గర నుంచి కూడా ప్రతి విషయం కూడా మనం మిర్రర్లో చూస్తే మన కరెక్ట్గా సరిసిద్ధంగా మన యొక్క విషయాన్ని బయటపడే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము మనం ఎలా రైజింగ్లో ఉన్నాము లేకపోతే ముఖ ముఖ కవర్లు సంతోషంగా ఉన్నాయా దుఃఖంగా ఉన్నామా అనేది కూడా ముఖాన్ని బట్టి చెప్తా చెప్పడం అనేది జరుగుతుంటుంది అదే ఫేస్ రీడింగ్ అని అంటారు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఫేస్ రీడింగ్ ఒకటి ఫార్మస్టీ ఒకటి చెప్తుంటారు అయితే అద్దాన్ని మనం ఇంట్లో ఉండే అద్దం ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అద్దాన్ని ఏ గోడకి తగిలించాలి అనేది క్వశ్చన్ అద్దం ఎప్పుడూ కూడా దక్షిణం వైపు కానీ దక్షిణం వైపు తగిలిస్తే యముణ్ణి చూసినట్టు అర్థం దక్షిణం అనేది చాలా శ్రేయస్కరం కాదు మన మన చూపు అనేది దక్షిణం వైపు ఉండకూడదు అలానే పడమర వైపు కూడా ఉండకూడదు పడమర వైపు వరుణుడే కానీ పడమర దిక్కులో మనం చూస్తే తల అనేది సూర్యభగవానుడు తగులుతుంటుంది ఆ సూర్యభగవానుడికి తల తగలటం అనేది మంచిది కాదది అంటే మన ఏదైతే మనకు తల అనేది కానీ కాళ్ళు కానీ తూర్పుపై పెట్టము అని అనుకుంటాము అలానే తల కూడా పెట్టకూడదు అందువల్లే మనకి వాస్తాస్త్రం ప్రకారంగా బాత్రూమ్స్ ఉంటాయి వాష్రూమ్స్ ఆ వాష్రూమ్స్లో మనం కూర్చునేటప్పుడు ఏదైనా సరే కూర్చునేటప్పుడు తూర్పు ముఖంలో స్నానం చేయమన్నారు అలానే మనకి తూర్పు ముఖంలో స్నానం మాత్రమే చేయమన్నారు కానీ మిగతా పనులన్నీ కూడా తూర్పుపై కూర్చొని చేయకూడదని అంటారు అందువల్ల ఇక్కడ తూర్పు అనేది చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అదొకటి ప్రత్యేకంగా ఆలోచించాలి ఎక్కువ శాతం తూర్పు వైపు అవయవాలు కనపడకూడదు అంటే అవయాలు అనేది అవయవాలు అనేది అది తూర్పు అనేది శుచిస్థానం కాబట్టి శుచిదైన దిక్కు అంటే మంచి దిక్కు కాబట్టి అటువైపు కనపడకూడదు అని అర్థం అది కూడా మళ్ళీ మనకు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల బాత్రూమ్కి రూమ్లో ఉంటప్పుడు దక్షిణం వైపు ముఖాన్ని పెట్టుకొని కూర్చుంటాం పెద్ద పదార్థం అంతా ఉత్తరం వైపు పడుతుంది అని అర్థం ఇక్కడ మర్మ అవయాలనేవి తూర్పు దిక్కులో కనపడకూడదు అలానే అద్దానికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా దక్షిణం వైపు అద్దం పెట్టుకోకూడదు పడమర వైపు అద్దం పెట్టుకుంటే మన వెనక వీపు కనపడటం ఒకటి జుట్టు ఒకటి వెనకన కనపడటం అనేది కనపడకూడదు అంటే వెనక భాగం కనపడకూడదు అని అర్థం అందువల్ల ఈ అద్దం అనేది ఎప్పుడూ కూడా ఈస్ట్ వైపు కానీ ఈస్ట్ గోడకు తాకిచ్చి కానీ అలానే ఉత్తరం వైపు తగిలిచ్చి కానీ ఉండాలి అంటే సూర్యభగవాను మనం ఆరాధన చేస్తున్నట్టు అర్థం అనేది అంటే అందువల్లే మన ఇంటిలో దేవుడి గది నిర్మించుకునేటప్పుడు మనకి ఈస్ట్ వేస్లో ఉంటుంది అంటే ఈస్ట్ వైపు మనం చూస్తాం అలానే అర్థం కూడా దేవుడి గది లాగానే ఈస్ట్ గోడకి అంటే తూర్పు గోడకి తగిలిచ్చి ఆ అద్దాన్ని మనం చూడాలి అలానే ఉత్తరం వైపు కానీ ఉత్తరం కూడా కుబేరుడు యొక్క స్థానం కాబట్టి ఉత్తరం వైపు కూడా మనం చూస్తూ ఉంటాం అద్దాన్ని అంటే అద్దాన్ని గోడకు తగిలించటంలో ఇది తూర్పు కానీ ఉత్తరం కానీ మాత్రమే తగిలిస్తే మనకి మంచి కూడా శుభాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే మన ప్రతిబింబాన్ని మనం ప్రతిరోజు కూడా చూసుకోవడానికి కుబేరుడి వైపు అయినా చూడాలి సూర్య భగవానుడు ఇంద్రుడి వైపు అయినా చూడాలి చేయటం వల్ల మనకి శుభ సకల శుభాలన్నీ కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనాశుఖనోభంతో తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి